మనం ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల గురించి వినే ఉంటాం. వాళ్ళు పోరాడింది మనుషుల యొక్క స్వేచ్ఛ మరియు స్వాతంత్రం కోసం. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మూగజీవులు మరియు అడవి వనరులను కాపాడే క్రమంలో తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసిన డియాన్ ఫాసీ. ఆ వీర వనిత గురించి మాట్లాడబోకముందు మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. దయచేసి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన తర్వాత మీ కనబడే గంట సింబల్ని ఒకసారి మోగించండి. ఆ వీర వనిత పేరు డియాన్ ఫాసీ. ఈవిడ ఒక అమెరికన్ ప్రైమటాలజిస్ట్. కోతులు, గొరిల్లాలు మరియు అడవి వనరుల సంరక్షణ కోసం పనిచేసే వారిని ప్రైమటాలజిస్ట్ అని అంటారు. ఈవిడ శాన్ ఫ్రాన్సిస్కోలో కిట్టీ అను ఫ్యాషన్ మోడలర్కు మరియు జార్జ్ అనే ఇన్సూరెన్స్ ఏజెంట్ దంపతులకు జన్మించింది. ఫాసీ శాన్ జోస్ స్టేట్ యూనివర్సిటీలో బీఏ మరియు యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్లో పిహెచ్డిని పూర్తి చేసింది. ఫాసీ తన చాలా శాతం జీవితాన్ని వాండా అనే మౌంటైన్ ఫారెస్ట్లో గడిపింది. తన జన్మించిన 6 ఏళ్లకే వాళ్ళ తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. తన సౌది తండ్రి తన్ని చాలా హీనంగా చూసేవాడు. భోజనంకి కూడా వాళ్లతో కూర్చుని చేయనిచ్చేవాడు కాదు. ఇలా బాల్యంలో తనకి ఎదురైన పరిస్థితుల వల్ల మూగజీవాలను ఎక్కువగా ప్రేమిస్తూ వాటితోనే ఎక్కువ కాలం గడిపేది. బహుశా తర్వాత కాలంలో అదే తనను గొరిల్లాల యొక్క సంరక్షణ కోసం పాటుపడేలా చేసిందేమో. ఫాసీ 1963 $8,000 అప్పు చేసి 7 వారాల కొరకు ఆఫ్రికాకు వెళ్ళింది. అక్కడ విలియం హోల్డర్ అనే యాక్టర్ జాన్ అలెగ్జాండర్ అనే సఫారీ గైడ్కి పరిచయం చేశాడు. తర్వాత 7 వారాలు అలెగ్జాండర్ ఫాసీకి గైడ్గా వ్యవహరించాడు. ఆఖరి వారంలో ఫాసీ టంజానియాలో ఓల్డివియా జార్జ్ అనే పురాతన ప్రదేశాన్ని విచ్చేసింది. అక్కడ పరిచయమైన లీకి జాన్ గోడల్ అనే వ్యక్తి ఏప్స్ మీద చేసే పరిశోధన గురించి ప్రస్తావించింది. ఇలా ఆఫ్రికా పర్యటన ముగిసిన తర్వాత ఫాసీ తన స్వస్థానానికి వెళ్ళి తను పొందిన అనుభూతుల మీద 3 ఆర్టికల్స్ని పబ్లిష్ చేసింది. తర్వాత కాలంలో లీకీ ప్రపంచవ్యాప్త పర్యటనకు వెళ్ళినప్పుడు ఫాసీ తన పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ని లీకీకి చూపించడానికి తీసుకువెళ్ళింది. అప్పుడు ఫాసీలో ఉన్న ఆసక్తిని చూసి కొండ గొరిల్లాల మీద పరిశోధన చేయవచ్చు కదా అని సలహా ఇచ్చి ఫాసీకి కావలసిన ధన సహాయం కూడా అందించింది. ఫాసీ 8 నెలల పరిశోధన తర్వాత 1967 2 పెద్ద అగ్నిపర్వతాల నడుమన రుబెంగ్రీ ప్రాంతంలో ఆమె కరోసికి రీసెర్చ్ సెంటర్ని స్థాపించింది. ఈ ప్రాంతం 3,000 అడుగుల ఎత్తులో ఉండడం వల్ల తనను అక్కడ ఉన్న స్థానికులు నేమ్రిచ్ బల్లి అంటే ద ఉమెన్ హూ లివ్స్ ఎలోన్ ఆన్ ద మౌంటైన్ అని పిలిచేవారు. ఆ కాలంలో వన్యప్రాణులను చంపి వాటిలో ఉన్న విలువైన వాటిని దొంగతనం చేయడం లాంటివి జరిగేవి. వాళ్ళని పోచర్స్ అని అంటారు. అక్కడ ఉన్న అధికారులు లంచం తీసుకొని వాటిని చూసి చూడనట్టు వదిలేసేవారు. ఈ క్రమంలో ఫాసీకి అత్యంత ప్రియమైన డిజిట్ అనే గొరిల్లాని చంపి వాళ్ళు చేతుల్ని నరికి ఆస్ట్రే కింద $20 చొప్పున అమ్మేశారు. కోకో మరియు ప్లక్కర్ అనే పిల్ల గొరిల్లాన్ని బంధించి జర్మనీనున్న జూకి తరలించే క్రమంలో 20 గొరిల్లాన్ని చంపేశారు. ఫాసీ ఆ సిబ్బందులతో పోరాడి ఆ 2 పిల్ల గొరిల్లాకి బంధించే క్రమంలో తగిలిన గాయాలకి చికిత్స చేసింది. తన అభ్యర్థన మీదకు వాటిని క్యాప్టివిటీకి తరలించారు. ఇవన్నీ చూసిన ఫాసీ పోచర్స్ని ఆట కట్టించడానికి డిజిట్ ఫండ్ అని ఆర్గనైజేషన్ స్థాపించి వారి పంతం పడదాం అనుకున్నది. చాలా పోచర్స్ని ఈ ఆర్గనైజేషన్ కటకటాల వెనక్కి నెట్టారు. ఫాసీ వైల్డ్ లైఫ్ టూరిజంను కూడా వ్యతిరేకించారు. కారణం, గొరిల్లాలకి మనుషుల నుండి వచ్చే కొన్ని జ్వరాలకి రోగ నిరోధక శక్తి లేకపోవడం. ఫాసీకి చిన్నప్పుడు ఉన్న ఊపిరితిత్తుల వ్యాధి కాలక్రమేణా ఎంసీఎంగా మారింది. అందులో ఎత్తున ప్రయాణించడం వల్ల తనకి ఊపిరి కూడా సరిగ్గా అందేది కాదు. December 27, 1985 విరింగా మౌంటైన్స్లో తన నివసించే క్యాబిన్లో దుండగులు తన ముఖముని వికర్ణముగా చీల్చి చంపేశారు. తన చావుకి కారణమైన వారిని ఇంతవరకు కూడా పట్టుకోలేకపోయారు. ఆ కేసు ఇప్పటికీ కూడా మిస్టరీగా మిగిలిపోయింది. ఫాసీ యొక్క పార్థివ దేహాన్ని తన గొరిల్లా ఫ్రెండ్స్ యొక్క సమాధుల పక్కన పూడ్చిపెట్టారు. మూగజీవుల కోసం తన ప్రాణాలను సైతం అర్పించిన ఫాసీ లాంటి వాళ్ళని ఏమని అభివర్ణించాలో నాకైతే తెలియడం లేదు. సో ఫ్రెండ్స్, మనం కూడా మన వంతుగా మూగజీవుల్ని సంరక్షించడానికి ప్రయత్నిద్దాం. ఈ ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.